children, a very good morning to one and all. So, I hope all have completed your yesterday's work, Varnamala Dohraayam activity. So, let's start our second lesson. All of you open your Hindi textbooks, children. Hindi textbook, page number 6. And first lesson, Varnamala Dohraayam, we have completed yesterday. And then now, second lesson is Matra Omka. Yeah. నిన్న వర్ణమాల దోహరాయం చెప్పుకున్నాం కదా, అంటే ఒకసారి రివైజ్ చేసాం వర్ణమాల దోహరాయం. ఇప్పుడు సెకండ్ లెసన్ చెప్పుకుందాం. ఏంటది మాత్ర ఒంక జ్ఞాన్? వాట్ ఇస్ ద సెకండ్ లెసన్? మాత్ర ఒంక జ్ఞాన్ దట్ మీన్స్ ఒక ప్లేసెస్, వాటి యొక్క ప్లేసెస్, పరిణామాలు అంటారు, పరిమాణాలు అంటారు కదా అవి, వాటి యొక్క జ్ఞానం అంటే వాటి గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వన్ దే హ్యావ్ గివెన్ మాత్ర, దట్ మీన్స్ సింప్లీ వీ హ్యావ్ టు సే మీన్ సింబల్స్. మాత్ర ఇట్ సైడ్ మాత్ర అని సింబల్స్ ఇచ్చేసాడు మనకి, ఇట్ సైడ్ వాడి యొక్క స్వర్ ఇచ్చాడు. స్వర్ మీన్స్ ఆటోహ వి కాల్ స్వర్ణ. సో ఫస్ట్ వన్ మాత్ర స్వర్. దిస్ ఇస్ ద మాత్ర ఆఫ్ ఆ. ఆకి మాత్ర ఏంటి? దిస్ వన్. అండ్ దిస్ ఇస్ ద మాత్ర ఆఫ్ ఆ. అండ్ దిస్ ఇస్ ద మాత్ర ఆఫ్ ఈ. And this is the matra of E. Okay, children. And this one. U. And this one. Vu. ఇప్పుడు మనకి తెలుగులో తలకట్టు, దీర్ఘం, గుడి, గుడి దీర్ఘం అని ఉంటాయి కదా. సో ఇన్ ద సేమ్ వే ఇన్ హిందీ ఆల్సో టు రైట్ గుడింతల్స్ వాట్ వీ యూస్ ఇన్ తెలుగు. గుడింతలు రాయాలి తెలుగులో. మనం ఏమి ఉపయోగిస్తాం? తలకట్టు దీర్ఘాలు రాసి ఉపయోగించి దాని ద్వారా తలకట్టు దీర్ఘాలు రాస్తాం. ఇన్ ద సేమ్ వే హిందీ ఆల్సో దిస్ మాత్రం విల్ హెల్ప్ అస్ టు రైట్ బార్గడి, దట్ మీన్స్ గుణింతాలు. హిందీ గుణింతాలు రాయడానికి మనకి ఈ మాత్రవంస్ యూజ్ అవుతాయి. అండ్ దెన్ నెక్స్ట్ వన్ అరు. వాట్ ఇస్ ద అరు? లైక్ దిస్. ఓకే చిల్డ్రన్, ఆకి మాత్ర దిస్ లైన్. అండ్ ఫర్ ఆ, దిస్ ఇస్ ద మాత్ర ఆఫ్ ఆ. దిస్ ఇస్ ద మాత్ర ఆఫ్ ఈ. అండ్ దిస్ ఇస్ ద మాత్ర ఆఫ్ ఈ. అండ్ ఓకే చిల్డ్రన్, అండ్ దెన్ ఆఫ్టర్ ఫ్రమ్ ఏ. అండ్ దిస్ ఇస్ ద మాత్ర ఆఫ్ ఏ. అండ్ దిస్ ఇస్ ద మాత్ర ఆఫ్ ఐ. వాట్ చిల్డ్రన్? ఐ. ఐ, దిస్ ఇస్ ద మాత్ర ఆఫ్ ఐ. అండ్ దిస్ ఇస్ ద మాత్ర ఆఫ్ ఓ. ఓ. అండ్ దిస్ ఇస్ ద మాత్ర ఆఫ్ ఔ. అండ్ దిస్ ఇస్ ద మాత్ర ఆఫ్ అమ్. And these matra of aha. Okay children, this is the matra of a. Sorry children, before I have the mistake. So this is the matra of I. And this is the matra of o. And this is the matra of au. And this is the matra of am. And here aha. And this is the matra of aha. Okay children. సో వన్స్ అగైన్ ఐమ్ రిపీటింగ్ చిల్డ్రన్, మనకి తెలుగులో తలకట్టు దీర్ఘం, గుడి గుడి దీర్ఘం, కొమ్ము కొమ్ము దీర్ఘం, వృత్నం వృత్నం దీర్ఘం, లైక్ దట్ అండ్ సో ఆన్ ఫ్రమ్ అమ్మ సున్న. సో అవన్నీ ఎలాగో మనకి, సో ఇన్ ద సేమ్ వే హిందీలో మాత్రం అనేది మనకి ఇంపార్టెంట్. మనం తలకట్టు దీర్ఘం బట్టి తెలుగు గుణింతాలు రాస్తాం. ఇన్ ద సేమ్ వే బై యూజింగ్ దీస్ మాత్రం వీ క్యాన్ రైట్ హిందీ భారగడి, దట్ మీన్స్ హిందీ గుణింతాలు మనమి
మాత్రమే ఉపయోగించి రాస్తాం. ఓకే చిల్డ్రన్, ప్లీజ్ ప్రాక్టీస్ దిట్ వన్. అండ్ నౌ ఓపెన్ యువర్ క్లాస్ వర్క్ బుక్, హిందీ క్లాస్ వర్క్ బుక్ చిల్డ్రన్, పేజీ నెంబర్ 4. పేజీ నెంబర్ 4 చిల్డ్రన్, పేజీ నెంబర్ 4. Children, now we have to complete this workbook part. Matravam likhiye. Ikkada thanu manaki swar ichesadu. Swar ante aa nunchi aha varaku ichesadu. So pakkana matravam raayamannadu manalni. Okay children, first two they have already given. Aa ki ichesadu, aa ki also they have given. So from E we have to write. What is the matravam of E children? What is the matravam of E? Like this. Okay children, and then for next E, and for E what we have to write? Like this. First E we have to keep this in this way, and for second E we have to keep in this way. Okay children, and for next one U. U means, okay children, and then for U means like this we have to keep. Okay children, and then next one aru. Aru, aru means just keeping like visarga vira arasunna we keep, no? So in that way we have to keep. And then next one a. For a what we have to keep children? Like this we have to keep. And for I, I. Okay children, are you writing children? I hope all are writing this one. And then for eighth one, what is that one? A, I we have completed, no? And for O, O means like this you have to write children. And after O, au, au, like this you have to write children. And then for next one, amma, amma means like this. And then aha. Okay children, a they have already once looked chuna. I am repeating this. For a they have already given, and for a also they have given. And for e, from e onwards we have to write e. This is the matra of e, this is the matra of e, and this is the matra of u. And for u, aru. And for a, and for I, for o, and for au, for am, and for aha. Please complete these children. If it is not clear in here, and you please look into your textbook, and you please write children. But please practice on your rough note books children. I hope all are good at Varnamala. I hope all have learned, and I hope all have completed this page also. And for today you please complete this workbook, that means class workbook, page number 4. Okay children, thank you.